జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెంచిన గ్యాస్ సిలిండర్ల ధర కొలసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా పొడూరు వద్ద ప్రధాన రహదారిపై శాసనసభ్యుడు సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నేతలు ప్రధాన రహదారిపై బైఠాయించి ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించే వరకు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. కొడిమ్యాల మండలం కోడూరు గ్రామంలో కేంద్రం పెంచిన సిలిండర్ల ధరకు నిరసనగా శుక్రవారం రోజున రహదారిపై కట్టెల పొయ్యి వెలిగించి ఖాళీ సిలిండర్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీటీసీ పురుగోటి ప్రశాంతి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కృష్ణారావుతో పాటు సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ సింగరావు, కొండ రవీందర్ రెడ్డి, రాజేందర్ గ్రామ సర్పంచ్ పెద్ది కవిత, రవికుమార్ తదితరులు హాజరయ్యారు. ఆదేశాల మేరకు కొడిమేల మండలంలో కోడూరు చెవరాస్తాలో ఈరోజు మా మహిళలందరూ కూడా మరి ధర్నాకు దిగడమైంది. మరి ఎందుకు అంటే మన భారత ప్రధానమంత్రి గారు మహిళలకు అండగా ఉండాల్సింది పోయి ఈరోజు మహిళలను అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో సిలిండర్ ధర 410 రూపాయలు ఉంటే ఈరోజు 1150 రూపాయలు పెంచారు. మరి మోదీ పాలనలో సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ప్రతిదీ కూడా పెంచుకుంటూ పోతూ ఉన్న వాటి మీద జిఎస్టీని పెంచుతూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులు కాకుండా దేశంలో ఉన్న అందరికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది తలెత్తుతున్నాయి. మరి గతంలో కొన్ని ఏళ్ల క్రితము సిలిండర్స్ లేనప్పుడు అందరూ కూడా కట్టెలపై మీదవాల్సిన పరిస్థితి. మరి ఆ పొగ వల్ల, ధూళి వల్ల చాలా మందికి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. సిలిండర్ అలవాటైన తర్వాత చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు గ్యాస్ సిలిండర్లే వాడుతున్నారు. మరి ఇలా రేట్లు పెంచుకుంటూ పోతా ఉంటే మళ్ళీ మా మహిళలందరికీ కూడా మళ్ళీ పాతకాలంలోలాగా కట్టెలపై మీదనే వంట చేసుకునే పరిస్థితి ఈరోజు మోడీ గారు తీసుకొచ్చారు. మరి ప్రపంచంలో భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా, మరి అన్నింటిలో ముందుకెళ్తున్న దేశంగా మోడీ గారు వివిధ దేశాలు తిరుగుతూ చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆ ప్రపంచ దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారా అని మరి నరేంద్ర మోదీ గారిని ఒక ప్రశ్న అడిగితే మరి ఏం సమాధానం చెప్తారు? మరి నరేంద్ర మోదీ గారు సింగిల్గా తను మోస్ట్ బ్యాచిలర్గా ఉన్నారు. మరి ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు ఉంటే మరి సిలిండర్కి ఎంత ఖర్చు అవుతుంది, నిత్యావసర వస్తువులకు ఎంత ఖర్చు అవుతుంది అనేది అంచనా వేసుకునే స్థితి కూడా ఆయన సింగిల్గా ఉన్నారు కాబట్టి ఆయనకి బాధ్యతలు ఏమీ తెలియదు. మరి ప్రజల సొమ్ముతో మనం చెల్లిస్తున్న పన్నులతో తను తన రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ అనేక దేశాలు తిరుగుతూ తను బ్యాచిలర్గా ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ దేశాన్ని అభివృద్ధి చెందించాలి, ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా మరి బలోపేతం చేయాలనే ఆలోచన ఏమాత్రం కూడా ప్రధానమంత్రికి లేదు. మా గౌరవ ఎమ్మెల్యే రవిశంకర్ ఆలోచన మేరకు పూర్వ చౌరస్తాలో మా మహిళలందరితోటి కలిసి రాస్తారు ఒక ధర్నా నిర్వహించడం జరుగుతుంది. నిజంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో మహిళలందరికీ కేసీఆర్ గారు అండగా ఉంటుంటే మా దేశ ప్రధాని మోడీ గారు మాత్రం మహిళలకు అన్యాయమే చేస్తున్నారు. నిజంగా ఈరోజు సిలిండర్ ధర పెంచడం అన్యాయం. అది ఎందుకు అంటే చాలామంది మహిళలు, చాలామంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నెలకి ఇంత సంపాదించుకొని ఆర్థికంగా ఎదగాలనుకుంటే మాత్రం ఇంకా తినే తిండిని, పొట్ట దగ్గరికి వచ్చిన తిండిని దూరం చేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తయారవుతుంది. సిలిండర్ ఇంట్లో నిత్యావసర వస్తువు, అది ప్రతి నిత్యావసర వస్తువు పెంచడంతో ఆర్థికంగా కుంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిలిండర్ ధర తగ్గించాలని
మా నియోజకవర్గం నుంచి కొడిమ్యాల మండలం పూడూరు చౌరస్తా నుంచి మీ అందరికీ కోరుకుంటున్నాను. కొడిమ్యాల మండలం పూడూరు రోడ్డు మీద ఈరోజు పెంచిన సిలిండర్ ధరలకు నిరసనగా మరి రాస్తా రోకో నిరసన కార్యక్రమాలను మా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ 8 ఏళ్ల కింద నరేంద్ర మోడీ పరిపాలన వచ్చేటప్పుడు ఆ రోజు ఎన్నికలు ఉన్నప్పుడు స్మృతి ఇరానీ మరి నరేంద్ర మోడీ లాంటి నాయకులందరూ కూడా సిలిండర్కు దండం పెట్టండి, కాంగ్రెస్ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో 400 రూపాయలు సిలిండర్, 200 ఉన్న సిలిండర్ 400కు పెంచింది కనుక దండం పెట్టిపోయి మరి బీజేపీకి ఓట్లేయాలని చెప్పి ఆనాడు నరేంద్ర మోడీ స్మృతి ఇరానీ చెప్పడం జరిగింది. మరి ఇవాళ పేదల కడుపులు బట్టి పెద్దలకు పంచే పెట్టేటట్టుగా ఇవాళ పేదల నడ్డి విరిచేటట్టుగా గరీబోళ్ళు ఏమన్యాయం చేసినారు, కనీసం సిలిండర్ మీద కూడా వండుకునేటువంటి హక్కు లేదా మా పేదలకు? దేశంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా కాంగ్రెస్ పాలనలో 200 ఉంటే 400 ఉంటే ఆనాడు అది చెల్లించడానికే చాలా కోసపడ్డారు, కానీ ఇలా 3 రెట్లు పెంచి 400 ఉన్నటువంటి సిలిండర్ను ఇలా దాదాపుగా సుమారుగా 1200 చేసినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ పాలన, భారతీయ జనతా పార్టీ పాలన ద్వారా ఇలా మా పేదింటి ఆడబిడ్డలు సిలిండర్ మీద వండు లేదుగా కట్టెల పొయ్యి మీద వండేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశ పాలించేటువంటి నరేంద్ర మోడీ పాలనలో జరుగుతూ ఉన్నది. మరి నరేంద్ర మోడీ పాలన ఒక్క మహిళలకు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు రాబోతున్నది. దేశంలో మరి పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఈ 8వ తారీఖు నాడు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ 1200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర పెంచినట్ట, మా యువకులకు పెట్రోల్ ధర 100 రూపాయల పైన చేసినట్ట, ఇలా దళితులను వ్యవసాయ రంగాన్ని అణచివేసి ఇవాళ అదానీ అంబానీలకు పెద్దపీట వేసి వాళ్ళకేమో అక్కడ అండగా ఉంటారు, ఇక్కడ గరీబ్ వాళ్ళకేమో వాళ్ళు నట్టేట ముంచుతూ ఉంటారు. ఇదే మా మీ పాలన. మీకు అధికారం ఇచ్చి 2 సార్లు అధికారం ఇచ్చి 9 ఏళ్ల పాలనలో ఇవాళ గరీబోళ్ళ పొట్టగొట్టి మరి అభాగ్యుల పొట్టగొట్టి గరీబోళ్ళు దేశ భారతదేశంలో ఉన్న ప్రజలు మా మహిళలు మా అక్క చెల్లెళ్ళు కనీసం సిలిండర్ మీద వండుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు సబ్సిడీ ఉండే గతంలో ఇవాళ సిలిండర్ మీద సబ్సిడీ కూడా పూర్తిగా ఎత్తివేశారు. ఈ పెంచిన ధరలను పెంచే ప్రయత్నం చేయకుండా ఇలా ఇలా ఈ రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి బండి సంజయ్, ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు? మీకు దమ్ముందా, చిత్తశుద్ధి ఉందా? ఇలా మా మహిళల మీద ప్రేమ లేదు, మీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, భారతదేశంలో ఉన్నటువంటి మహిళల మీద రైతాంగం మీద ఎవరి మీద ప్రేమ లేదు మీకు. మీ ప్రేమ అంతా అదానీ అంబానీల మీద ఉన్నటువంటి ప్రేమనే మీకు. నరేంద్ర మోడీకి మరి ఒప్పించి ఇవాళ పెంచిన సిలిండర్ ధర తగ్గించాలని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తరఫున మేము డిమాండ్ చేస్తాను.